మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బాక్సాఫీస్ దగ్గర కొన్ని గంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరతనేను సినిమా ఊచకోత మొదలు కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నైజాంలో అనుకున్న రేంజ్ రిలీజ్ ని దక్కించుకోకపోయినా ఉన్న థియేటర్స్ లోనే అడ్వాన్స్ బుకింగ్ పరంగా దుమ్ము లేపింది. ఆల్మోస్ట్ మొదటి రోజు కాను 95% కు పైగా బుకింగ్స్ ఆన్లైన్ లో ఆల్మోస్ట్ ఫిల్అప్ అయిపోగా కొత్త థియేటర్స్ ని కూడా యాడ్ చేస్తుండగా అవి కూడా త్వర త్వరగానే ఫిల్ అవుతున్నాయి. ఇక ఆఫ్లైన్ లో టికెట్ బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ 90% వరకు జరుగుతుండటంతో మొదటి రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. మరి ఆ కలెక్షన్లు రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లుగా మారతాయో లేదో చూడాలి. ఎందుకంటే మిగిలిన పెద్ద సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకు భారీగా టికెట్ హైక్స్ అన్ని ఏరియాలలో పెంచలేదు. కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ లో మాత్రమే టికెట్ హైక్స్ ని పెంచడంతో మిగిలిన ఏరియాల్లో సినిమా కలెక్షన్లు ఎంతవరకు అనుకున్న రేంజ్ లో ఉంటాయనేది ఆసక్తిగా మరగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు గాను 18 కోట్ల నుంచి 20 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. సినిమా టాక్ కనుక బాగుండి ఆఫ్లైన్ లో టికెట్ సేల్స్ మరింతగా పెరిగి మొదటి రోజు అన్ని ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్ మరింత జోరందుకుంటే ఖచ్చితంగా ఈ లెక్క మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 నుంచి 20 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూలు చేసే అవకాశం ఉన్న ఈ సినిమా ప్రీమియర్ షోలతో ఎలాంటి రికార్డు నమోదు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎలాంటి ఆఫర్స్ లేకుండా రెగ్యులర్ టికెట్ రేట్లకే ఎక్కువగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా $8 లక్షల రేంజ్ లో కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక మిగిలిన ఏరియాలలో కూడా సాలిడ్ కలెక్షన్లను అందుకునే అవకాశం ఉన్న భరతనేను సినిమా మొదటి రోజు మొత్తం మీద 26 కోట్ల పైగానే కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. ఇది మొదటి రోజు భరతనేను బాక్సాఫీస్ ప్రిడిక్షన్. మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుంది అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.